జండు బాంబ్ తక్కువ పోసుకొని ఉన్నట్లుంది, కళ్ళల్లో నుంచి నీళ్లు రావట్లేదు. ఫర్ ద ఫస్ట్ టైం జండు బాంబ్ కాదండి, అది బిఏఎల్ఎం బాంబ్ అంటారు దాన్ని. మీ కామెంట్లో తప్పు ఉంది, ఇట్స్ ఓకే. తమ్ముడు, నేను చెప్పేది ఏంటంటే, ఇది దిగేవాడికి లోతు, మోసేవాడికి కావిడి బరువు ఉంటుంది, ఓకేనా? అది నాకన్నా బాగా నీకే ఎక్కువ తెలుసు, ఎందుకంటే నీ పేరు చెక్ చేశాను. అందులోనేమో నా చేతిని కత్తిపట్టి కసకసకసకస కోసుకుంటే ఎంత పెయిన్ వస్తుందో, ప్రతిసారి ఓకే 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 అన్నా కూడా అంత పెయిన్ వస్తుందని. ఒకటి పవన్ కళ్యాణ్ గారి డైలాగ్ ఉంది అందులో, ఆడది నో అంటే నో, నో మీన్స్ నో అని. ఆడల కోసం వీడియోలు పెట్టడమే కాదండి, పెయిన్ గురించి మాట్లాడడమే కాదు, మేము బొమ్మలం కాదు, మాకు పెయిన్ ఉంటుంది. అలాగే అట్ ద సేమ్ టైం ఏడుస్తున్న ప్రతి అమ్మాయి ఎందుకు ఏడుస్తున్నట్టు కాదు సార్, అది భర్త కోసం అవ్వచ్చు, ఫ్యామిలీ కోసం అవ్వచ్చు, పిల్లల కోసం అవ్వచ్చు, ఆరోగ్యం కోసం అవ్వచ్చు. ఇంట్లో పనిచేస్తున్న అమ్మాయిలు అయితే సాయంత్రం అయితే కాళ్ళు నొప్పులు వచ్చిస్తుంటాయి, చాలా బాధగా ఉంటారు, అందుకోసం అవ్వచ్చు. ఎందుకని ఆడొచ్చండి, మీరు అలా జడ్జ్ చేయకూడదు, అలా జడ్జ్ చేయకండి. అట్లీస్ట్ నేను కెమెరా ముందు పెట్టుకొని ఏడిస్తేనే నాకు లైక్లు వస్తాయని కాదండి, నేను నేటితో 4 వీడియోస్ చేసినా 400 లైక్లు వస్తాయి 4 వీడియోస్కి, నాకు అది చాలు. ఎందుకంటే ఆ 100 మందికి ఆ వీడియో నచ్చింది, అది చాలు కదా ఇప్పుడు, ఓకేనా? అంతేగాని మీరు ఏదేదో మాట్లాడి ఏదేదో రాసేసి ఒక అమ్మాయిని జడ్జ్ చేసేది ఎందుకండి? ఇదంతా అర్థం లేని మాటలు, అర్థం లేని పనులు. మళ్ళీ మీ కామెంట్లో మళ్ళీ తప్పు కూడా ఉంది, మీకు ఇంగ్లీష్ రాదనుకుంటా, అది జండు బామ్ కాదు, జండు బామ్ కాదు, జండు బామ్, ZANDU, జండు బామ్. అట్ ద సేమ్ టైం బాంబు కాదు, బామ్. నేను ఏడుస్తున్న వీడియోకి మళ్ళీ వంకరగా మీరు పెట్టడం ఒకటి. ఎనీవేస్, నేను పెట్టకూడదు, బట్ సమ్ టైమ్స్ ఐ కాంట్ కంట్రోల్ మై సెల్ఫ్ అన్నమాట. మనం మన ఆలోచనలు ఎలా ఉన్నాయో వీడియోలో చూపించగలుగుతాము, లైక్ మీ వీడియోస్, మీ ఆలోచనలు అలా ఉన్నాయి. అప్పటికి నా ఆలోచన అది, నేను ఎందుకు అలా పెట్టాను, నేనేం ముసుగేసుకోలేదు కదా. సో నేను ఎవరికి చెత్త కామెంట్లు కూడా చేయనండి ఇలాగా, అందులోనే ఒక ఆడవాళ్ళకి అలాగా ప్రాబ్లమ్స్ అవ్వాలి ఉండొచ్చు, మీకు చెప్పుకుంటే మీరు తీర్చరు కదండి. అలాగని మీకు చెప్పుకోవాలని రూల్ ఏం లేదు కదండి, అది నా పేజ్, అది టిక్టాక్ కూడా ప్రతి ఒక్కరికి ఒక పేజ్ ఇచ్చాడు, ఓకేనా? అట్ ద సేమ్ టైం జనాలు ఎలాగున్నారంటే, కుండ నిండా పాజిటివిటీ నింపి అరే ఇది 100% పాజిటివ్ రా అంటే, దాన్ని కిలికి 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 పాజిటివ్ నుంచి కూడా నెగిటివిటీని బయటకు తీసే మనుషులు ఉన్నారు ఈ లోకంలో, అర్థమైందా? అలాంటి వాళ్ళ కోసం మనం ఆలోచించకూడదు. థ్యాంక్స్ ఫర్ కామెంట్.